అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకునే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా మీషో హాల్ అండి. अंटे मीशो नुंडि ओक 9 प्रोडक्ट्स अयिते तेप्पिंचानु. इवन्नी कूडा जेन्युइन गा एला उन्नायनि विषयानि ई रोज मी अंदरितो षेर चेयबोतुन्नानु. अयिते मरि चाला मंदि कूडा बुक चेसिंदि ओकटि वच्चेदि ओकटि एंटंडि अनि अर्थं कावट्लेदु अंटुन्नारु कदा. अंदुकनि जेन्युइन गा मी अंदरिकि कूडा इवि एला वच्चायि, नेनु बुक चेसुकुन्नवि ఏ విధంగా వచ్చాయని విషయాన్ని మీ అందరికి కూడా షేర్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ప్లీజ్ అండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మన మిత్రులందరూ కూడా. మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను అన్నమాట, మీకు వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ నేను షేర్ చేయడం కోసం నాకు కొద్దిగా ఎంకరేజింగ్ గా ఉంటుందన్నమాట. ఓకేనా? మరి అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే మాత్రం మనందరికీ మెచ్చి నచ్చేటటువంటి వడ్డానలండి. ఇప్పుడు శారీస్ మీదైనా సరే లేదంటే డ్రెస్సెస్ మీదైనా సరే పెట్టుకోవడానికి చాలా ఈజీగా మీషో నుండి ఈ హిప్ బెల్ట్ అయితే తెప్పించాను. ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాము, నచ్చిన తర్వాత మరొకటి ఆర్డర్ పెట్టాం అన్నమాట. ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట, చాలా తక్కువ ప్రైస్ కూడా. అలాగే మీకు మరి వీటి కాస్ట్ ఎలా ఉందనే విషయం ఈ పక్కన మీకు ఇమేజ్ అయితే నేను పెడతానండి, ఒకసారి చూడండి. అంటే ప్రైస్ కానీ అవన్నీ కూడా మీకు తెలుస్తుంది, స్టార్ రేటింగ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా. ఇది చక్కగా మనం ఎలా అంటే అలాగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్లెయిన్ శారీస్ మీద పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ మీద పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని మళ్ళీ నేను ఏం చేశానంటే ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. మరి ఇది ఎలా వచ్చిందనే విషయం ఇప్పుడు చూద్దాం. సరే, సేమ్ క్వాలిటీ, సేమ్ ప్రోడక్ట్ అండి, సేమ్ అదే వచ్చిందనమాట. రెండు ఎందుకండి అని అనుకుంటున్నారా? ఒకటి గిఫ్ట్ ఇస్తానండి మరొకరికి, అందుకే తెప్పించాను. బాగుందా, మీకు నచ్చిందా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మరొక ప్రోడక్ట్ గురించి చూద్దామండి. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఎందుకు ఓపెన్ చేశాను కూడా చెప్తాను. ఇది ఏంటంటే మన ఆడవారికి ఎంత ఇష్టమైన మట్టి గాజులు అనమాట. ఈ మట్టి గాజులు అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి. అయితే మీషోని ఆర్డర్ పెట్టేటప్పుడు కింద రివ్యూస్ ఇస్తారు కదా, ఆ రివ్యూలో ఒకరికి చెల్లెని గాజులు అంటే చిక్లీ అనమాట, కాబట్టి కొన్ని వేస్ట్ అయ్యి. కాబట్టి ఏంటంటే ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఏమన్నా కొద్దిగా చెల్లెని ఉంటే వాటిని మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా అని ఒక ఉద్దేశంతో ఓపెన్ చేసి చూశాను. కానీ ఒక్క గాజు కూడా ఇదవ్వలేదండి, చెట్టలేదనమాట. అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. అయితే చాలా వర్త్ అండి. మనం ఏదన్నా శుభకార్యం అయినా కూడా ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా కూడా మనం మట్టి గాజులు కొని తాంబూలంలో పెడుతూ ఉంటాం కదా. అందుకని ఇవైతే 280 రూపాయలకి 12 డజన్లు వచ్చాయండి. మీరు విన్నది నిజమే, 12 డజన్లు చెక్కుడు గాజులు అనమాట. ఒక్కొక్క డజన్ మనకు బయట అయితే 50 రూపాయలు అయితే 26, ఇందులో 22, 26, 24, 210 ఇలా ఉంటాయి కదా సైజులు. సైజుల వారికి రేట్ ఉంటాయి. ఇవైతే అత్తయ్యగా తెప్పించుకున్నారు, 26 అండి. వీటి కాస్ట్ వచ్చేసి 280 రూపాయలు అనమాట. అయితే నా చేతి సైజు గాజు మాత్రం 210 అండి. నాకు అడ్రస్ ఏలు ఉంది, చాలా మంది తెలిసి ఉంటుంది కదా అడ్రస్ ఏలు అంటారు. అడ్రస్ ఏలు కూడా నేను 210 వాడుతూ ఉంటాను. అయితే బయట మాత్రం 60 రూపాయలు 80 రూపాయలు రేట్ ఉన్నాయి. 280 రూపాయలకి 12 డజన్లు వచ్చాయండి. చాలా బాగున్నాయి, అన్నీ కూడా ఒక మంచి కలర్స్ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 డజన్లు అండి. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఒక బబుల్ ర్యాపర్ తోటి చక్కగా ర్యాప్ చేసి ఇచ్చారనమాట. ఈ విధంగానే మనం ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా మనం ఇది గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. 12 డజన్లు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉపయోగించవచ్చండి. చక్కగా సైడ్ గాజులు వేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు రకరకాలైన మట్టి గాజులను మార్చుకుంటూ శారీ మ్యాచింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయా? పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్ రేటింగ్ చూసి తీసుకోవచ్చు. కొన్ని అయితే నేను కిచెన్ ఐటమ్స్ కూడా తెప్పించానండి, బాగా యూస్ఫుల్ అయ్యేవి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వస్తువులు ఇవన్నీ కూడా. అలాగే రీజనబుల్ ప్రైస్ తోటి మనకి మీషో వారు అందిస్తున్నారు కాబట్టి చక్కగా ఇంట్లోనే కూర్చొని మనం షాపింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఈ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ కప్ అనమాట, ఐస్ క్రీమ్ కప్స్ అంటారు. అలాగే గులాబ్ జామ్ తినడానికి చాలా బాగుంటాయండి ఈ కప్స్ అయితే మాత్రం. రివ్యూ అయితే చాలా బాగుంది, స్టార్ రేటింగ్ ఉంది.
ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మనకు ఒక గిఫ్ట్ వౌచర్ వచ్చింది 101 అంట. గివ్ 5 స్టార్ రేటింగ్ రివ్యూ అంటేనని ఒక వౌచర్ అయితే వచ్చిందండి. సరే ఈ కప్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మరి. ఇవైతే గాజు అయితే కాదు, ఇవి ప్లాస్టిక్ అండి. ఎందుకంటే చిన్న పిల్లలకు మనం తినడానికి ఇచ్చినప్పుడు పిల్లలు చేతితో పట్టుకొని పడేస్తూ ఉంటారు కదా. బేసిక్ గా మనం కూడా ఎప్పుడైనా తిన్నప్పుడు లేదా గబుక్కుని ఎక్కడ పెట్టేసాం అనుకో చూసుకోం, అలా పగిలిపోతూ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ అయితే చాలా అందంగా ఉంటాయి. మనం ఈజీగా వీటిని మనం మెయింటైన్ చేయొచ్చు కూడా. ఈజీ మెయింటెనెన్స్ కోసం ఇలా తీసుకున్నానండి. అలాగే మనం ఎవరికైనా గిఫ్ట్ అవ్వడానికి కూడా చాలా బాగుంటాయి, వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా ఉద్దేశం. ఇవన్నీ కూడా అర డజన్ అంటే 6 కప్పులు కలిపి మనకి 150 రూపాయలు అనుకుంటండి. మీకు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా చాలా బాగున్నాయి కదా. ఒక్కొక్కటి కూడా మనకి ఇలా ఒక కవర్లో పెట్టించారు, ఫ్లవర్ షేప్లో ఉన్నాయి. ఐస్ క్రీమ్ కప్స్ అనొచ్చు, లేకపోతే గులాబ్జామ్ తినడానికి, పాయసం తినడానికి చాలా బాగుంటాయి. నాకైతే మాత్రం ముందుగా నాకు ఎక్కడ నచ్చాయంటే గాజీ కాదు కదా, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇలా ప్లాస్టను నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ పెట్టేసేయండి త్వరగా. ప్రోడక్ట్ అండి ఇదైతే మనం ఎన్నిసార్లైనా కొంటూనే ఉంటాము. ఈ వస్తువు లేకపోతే మాత్రం చాలా బాధపడతామండి. మా దగ్గర అలాగే ఇప్పుడు వెజిటేబుల్ కట్టర, ఆనియన్ కట్టర్ అని అనొచ్చు. చాలా బాగుంటుంది ఇది, అందరికీ యూస్ఫుల్ అనమాట. ఇదైతే నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఒక భాగమైపోయిందనే చెప్పాలి. ఇదైతే ప్లాస్టిక్ అనమాట, మంచి క్వాలిటీ. అలాగే మీ అందరికి తెలిసిన విషయమే ఇది కట్టర్, ఇది మన బ్లేడ్ సెక్షన్ అనమాట. ఇక అలాగే ఇది కూడా ఒకటి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. నేను ఇది ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు కొంచెం పెద్ద బౌల్ కనిపించింది. అయితే వాళ్ళు సైజ్ అది ఇచ్చుంటారు, నేను చూసుకోలేదేమో బహుశా, కాకపోతే స్మాల్ సైజ్ వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండు అనిపించింది. సరే ఇది కూడా యూస్ఫుల్లే కదా, ఇలాంటిది మరొకటి నేను పెద్ద సైజ్ ఉంటే మాత్రం అది ఆర్డర్ పెట్టుకుంటాను. మీకు కూడా యూస్ఫుల్లేగా, మరి ఇంకెందుకు కలిసి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను. ప్రైస్ ఎలా ఉంది మన స్టార్ రేటింగ్ చూసి మీరు కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసారా, ఇది ఏంటి అనుకుంటున్నారు, స్లేట్ అనుకుంటున్నారా? కాదండి, స్లేట్ అయితే కాదు. ఇది ఇది ఏంటంటే చాపింగ్ బోర్డ్. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. సరే ఓపెన్ చేసి చూద్దాం, నేనైతే ఓపెన్ చేయలేదు. వుడ్ది అనమాట, ఇది కూడా చాలా నార్మల్ ప్రైస్కే వచ్చింది. చూసారా చాలా బాగుంది కదా. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టీల్ లాంటిది ఇచ్చారు, చక్కగా పెట్టేసుకోవచ్చు. ఒక కవర్ ఇచ్చారు దీనిపైన, ఓపెన్ చేసి చూద్దాం. నేను రేపైనా సరే ఇది ఉపయోగించాల్సిందే కాబట్టి ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండేమో, నేను కొంచెం స్మాల్ సైజ్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చిందా? మరి ఇంకెందుకు కావాల్సిన ఇక్కడైతే ఇమేజ్ యాడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు. చక్కగా దీని మీద వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి, ఫ్రూట్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. టీవీ చూసుకుంటూ కూడా ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని చక్కగా కట్ చేసేసుకోవచ్చు. అందుకని ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, మరొకటి ఆర్డర్ పెట్టాను. బట్ ఫ్రూట్ కట్ చేయడానికి వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అందుకని ఫ్రూట్ కటింగ్ చేసుకోవడం కోసం చెప్పి బోర్డు ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ నచ్చిందా? మరి ప్రైస్ ఎంత అని అడగరే, 200 రూపాయలండి, వర్తే కదా. మీకు నచ్చిందా అయితే ప్రోడక్ట్, మరి ఇంకెందుకు కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరొక ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి. ఇదైతే మన దగ్గర ఇలాంటి మ్యాట్స్ ఎన్నున్నా మనకి ఇంట్లోకి సరిపోవు అనమాట, అందుకని చెప్పి ఇవైతే ఎలా ఉంటుందో క్వాలిటీ ఒకటి చూద్దాము. ఇది నచ్చితే మరొకటి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే ముందుగా ఒకసారి చెక్ చేశాను ఎలా ఉంది ఏంటి క్వాలిటీ ఎలా ఉంది అనుకున్నాను. బాగుంది, డోర్ మ్యాట్స్ అండి. చూసారా మంచి కలర్ కాంబినేషను, మెయిన్ డోర్స్ దగ్గర లేదంటే బెడ్రూమ్స్ దగ్గర చక్కగా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక వూల్ టైప్లా ఉంది, మెత్తగా ఉంది. వెనకాల గ్రిప్పు మెయిన్గా మనకి ఏంటంటే ఇప్పుడు మార్బుల్స్ మీద కానీ టైల్స్ మీద కానీ గ్రిప్ ఉన్నటువంటి మ్యాట్స్ వేయడం చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మ్యాట్ జారిపోయిందంటే కాలు జారిపోతుంది. అంటే ముఖ్యం ఏంటంటే సేఫ్టీ, సేఫ్టీగా మనకు కావాలంటే ఎటువంటి గ్రిప్ ఉన్నవే తీసుకోవాలి. నేను చెక్ చేశాను, వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సైజు కూడా కరెక్ట్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా కలర్ అవైలబుల్ ఉందండి, మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను. అలాగే ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారు కదా, ప్రైస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలాగే మనకి రెండు వచ్చాయన్నమాట, పెయిర్గా ఉన్నాయి.
రెండు సేమ్ కలర్ కలర్ కాంబినేషన్ లో మాత్రం చాలానే ఉన్నాయండి నాకైతే ఈ కలర్ నచ్చింది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రిప్ కూడా ఉంది కాబట్టి సైజ్ కూడా బాగుందని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను మరిన్ని ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇదేనండి ఇంకా డోర్ మ్యాట్స్ అయితే ఇలా ఉన్నాయి మరొక ప్రొడక్ట్ చూద్దాం మరి మరొక మేషో ప్రొడక్ట్ చూద్దామండి ఇది ఏంటి అనుకుంటున్నారు ఇది కూడా ఒక కిచెన్ లో మనకి బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అన్నమాట ఇది చూడంగానే వావ్ ఇది కూడా ఇలాంటి కూడా ఆర్డర్ పెడతారా అని అనుకుంటారు చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో ఇప్పటికే మీ అందరికి అర్థమైంది అనుకుంటా ఒక మంచి బబుల్ ర్యాపర్ తో ర్యాప్ చేశారు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు బాగుంటుంది అది కూడా చూడటానికి ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా అలాగే ఇదిగండి ఈ కాంబో ప్యాక్ లో తీసుకున్నా నేను ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ మనకి ఎప్పుడు కూడా ఎన్నుకున్నా కూడా ఎప్పుడు కూడా మనకి యూస్ఫుల్ అవుతానే ఉంటాయి ఇదైతే మాత్రం నా దగ్గర ఉందండి ఒకటైతే నేను డిమాండ్ లో తీసుకున్నాను కానీ నాకు అంత పర్ఫెక్ట్ గా ఉందనిపించలేదు కిందది ఊడిపోయింది అన్నమాట ఏం చేయాలనుకున్నాను సరే ఇంకా మీషోలో తీసుకుందాం చూస్తుంటే కాంబో ప్యాక్ లో రెండు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను 170 రూపాయస్ అనుకుంటా ఈ రెండు కూడా కలిపి ఇదొచ్చేసి చక్కగా మనం కొత్తిమీర కడుక్కోవడానికి కొత్తిమీర అనుకోండి మనం ఎందులో కడుగుతున్నప్పుడు షింక్ నిండా కూడా అయిపోతూ ఉంటుంది చక్కగా కొత్తిమీర కడుక్కోవచ్చు ఏదైనా మనం ఉడకబెట్టినవి కూడా నీళ్ళు వంపేటప్పుడు దీంట్లో వంపుకోవచ్చు అనమాట చక్కగా బాగుంటుంది కొంచెం పెద్దదైతే బాగుండనిపించింది సరేండి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు గింజ పెట్టుకోవడానికి బట్టలకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా ఫ్రైస్ అన్నీ కూడా ఇంత చక్కటి ఇదేంటారు చైనీస్ గరిట అంటారా అంతే అనుకుంటా ఈ రెండు కూడా తీసుకున్నాను 170 రూపీస్కి మీకు ఇమేజ్ యాడ్ చేస్తాను ఇప్పుడు కాస్ట్ ఎలా ఉందో చూసుకుని తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను మీకు కూడా చాలా యూస్ఫుల్గానే ఉంటుంది మీరు ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీ అందరు నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఒక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి